టీవీకి స్వాగతం. నేను మీ పావని. కొణిదెల పవన్ కళ్యాణ్ ఆ మాట వింటేనే ప్రచారదుల గుండెల్లో రాయిలు పరిగెడతాయి. గత నెలలో జరిగిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఎన్నికలనే ఓ మలుపు తిప్పారు. జనానికి సేవ చేయాలనే ఆశ ఆతృత ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలు గుర్తించి ఆయన్ని మహానాయకుడిగా నిలబెట్టారు. ప్రజాక్షేత్రంలో తిరుగులేని ప్రజా నాయకుడిగా ప్రజలు ప్రేమాభిమానాలు చూరుకున్న వ్యక్తిగా ఆయన నిలబడ్డారు. ఇక వార్తల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో 8,000 కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, 1,000 కోట్ల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పానని ఆయన అన్నారు. క్యాంప్ ఆఫీస్ లో మరమ్మతులు ఏమైనా చేయాలా అని అడిగితే వద్దన్నానని, కొత్త ఫర్నిచర్ కొనద్దు నేను తెచ్చుకుంటా అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడికే అర్థమవుతుంది మనకి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వలయంలో చిక్కుకోవడం చూసి తను తీసుకుంటానన్న నెల జీతాన్ని కూడా సునాయాసంగా వదిలేసుకున్న పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా ఫిదా అవ్వాల్సిందే. క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ ని కూడా తన సొంత డబ్బుతో కొనుక్కుంటానని చెప్పిన ఆయన, లీడర్ కి ఉండవలసినటువంటి ప్రత్యేకమైన క్వాలిటీస్ లో ఇది ఒకటి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి డిప్యూటీ సీఎం ని చేశారు. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు, మరమ్మతులు ఏం చేయగల ఉంచండి, కొత్త ఫర్నిచర్ కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు, ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వేలు వస్తుంది మీకు అని నేను సంతకాలు పెట్టి, నేను సంతకాలు పెట్టి మనస్కరించలే. నేనేమనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే, యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. 1,000 కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా, ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం అని తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ, పోలీస్ శాఖకు సంబంధించి కానీ, వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు, ఇవన్నీ చెయ్యాలి. యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను, నేను అద్భుతాలు చేస్తాం మేము అని చెప్పట్లే, కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఈ రోజున చేయగలిగేది చేసి చూపించాం. ఈ రోజున ఇది వాల్టి న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.